పింక్ గువా పలుపుతో అయితే మాత్రం ఈరోజు ఒక నంబర్ వన్ ఫ్రూట్స్ సలాడ్ అయితే చేసేవండి కానీ ఒక్కసారి మాత్రం ఇంకా మీరు తిన్నారంటే మాత్రం ఇంకా అస్సలు వదిలిపెట్టరు అనమాట ఇంకెందుకండి మనం లేట్ చేయకుండా ఈ పింక్ గువా పలుపుతోని ఫ్రూట్స్ సలాడ్ ఎలా చేయాలంటే కూడా తెలుసుకుందామా లెస్టార్ ఎవరి గురించి వాళ్ళందరికీ నమస్తే మనము చాలా రకాల ఫ్రూట్స్ సలాడ్లు కానీ లేదంటే కాస్టర్డ్ ఫ్రూట్స్ అలాట్లు కానీ ఇటువంటివి అనమాట ఇది అయితే మాత్రం నేను నేనైతే పింక్ గువాతో అయితే చేయబోతున్నాండి కానీ చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ ఆల్రెడీ మేము మీరు నెంబర్ కానీ ఇదిగోండి ఒక డబ్బా అయితే ఖాళీ అయిపోయింది అనమాట ఆల్రెడీ ఫస్ట్ మేము చేసుకొని తిని చాలా బాగా నచ్చింది దీంతో ఒక వీడియో అయితే చేద్దామన్న ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేయడం అంటూ కూడా జరుగుతుందండి అదేవిధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే షాప్లో కానీ లేదంటే ఎక్కడ కూడా అసలు ఈ పింక్ గువాతో అయితే తయారు చేసింది మాత్రం ఈ ఫ్రూట్ సలాడ్ అనేది మీకు అసలు దొరకనే దొరకదు ఎక్కడ ఇంపాసిబుల్ అండి ఫస్ట్ ఫస్ట్ మన చాలలోనే రాబోతుంది కూడా కానీ చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనమాట అది ఎలా చేయాలి దానికోసం ఏమేమి కావాలనేది కూడా చూద్దాం దీనికోసం అయితే నేను పింక్ జాంకా అండి అంటే ఒక జాంకాయని తీసుకొచ్చి దాన్ని నైస్గా కటింగ్ అయితే చేసుకున్నాను ఇవి కివీ అండి ఒక ఒకటే పీసు కివి కూడా తీసుకున్నాను దీనికి తోడు ఒక పదిహేను నుంచి ఇరవై పీసుల వరకు బ్లాక్ ద్రాక్స్ ఏదైతే ఉందో అది తీసుకున్నాను ఒకటే పీసు దానిమ్మ అండి రెడ్ కలర్లో ఉండే దానిమ్మ కూడా తీసుకున్నాను తర్వాత డేట్స్ ఏవైతున్నాయి ఒక పది పీసులు తీసుకుని ఈ విధంగా పీసులకి అయితే చేసుకున్నాను ఇదేమో వైట్ ఫ్రెష్ క్రీమ్ అండి అది కూడా కొంచెం తీసుకున్నాను తర్వాత యాపిల్ అండి ఇది ఒకటే యాపిల్ అన్నమాట కట్ చేసుకుని కూడా ఐదు నిమిషాల పైన అయిపోతుంది అందువల్లనే ఆల్రెడీ కొద్దిగా బ్లాక్గా అయితే వచ్చేస్తుంది దీని తర్వాత కొంచెం చెర్రీస్ అనేది కూడా తీసుకున్నాను అలాగే త్రూటి ఫ్రూటీ ఏవైతే ఉన్నాయో రెండు కలర్లు అయితే తీసుకున్నాను ఇవేమో అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకున్నాను కొంచెం కాజు బాదం పిస్తా మూడింటిని కూడా నైస్గా కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను అదేవిధంగా పింక్ గోవా ఏదైతే ఉందో ఇది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఒక డబ్బా మొత్తం అయితే తీసుకున్న ఇవి మనకు కావాల్సిన ఐటమ్స్ ముందుగా అయితే మనము ఈ జాంకాయ పలుపునైతే ఓపెన్ చేద్దామండి ఇదిగోండి ఇక్కడ నుంచి జస్ట్ మనకి టిన్స్ ఏ విధంగా అయితే ఓపెన్ ఉంటుందో సేమ్ అదే టైప్లో అయితే ఓపెనర్ని అయితే ఇచ్చారు మంచిగా నా చూసారా సూపర్ నేనైతే ట్రూప్యూరీ వెబ్సైట్ నుంచి అయితే రప్పించండి ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే వెబ్సైట్ నుంచి అయినా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే కింద వాట్సాప్ నెంబర్ అనేది ఇస్తాను అక్కడి అయినా సరే మీరు ఆర్డర్ అనేది చేసుకోవచ్చు అండి వెబ్సైట్ లింక్ కూడా కిందే ఇస్తాను అబ్బా ఓపెన్ చేయగల చూసారు ఎలా ఉందో ఈ పల్ప్ చూసారా ఎంత అసలు బ్లేగ్ ఉందండి నేనైతే రియల్గా తిన్నాను కనుకనే మాట ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో కూడా ఆ ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా అయితే దీంట్లో ఒక్కొక్క ఐటమ్ అయితే అండి ముందుగా యాపిల్ దీని తర్వాత నైస్గా కట్ చేసిన పింక్ జాంకాయ కొన్ని డేట్స్ కొంచెం ద్రాక్ష బ్లాక్ ద్రాక్ష ఒక పీస్ కివి దానిమ్మ గింజలు కొంచెం అయితే వదిలేసుకునండి జస్ట్ పైన వేసుకోవడం కోసం అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని దీనిపైనుంచి నుంచి మనం పల్ప్ అనేది వేసుకోవాలి అదేనండి పింక్ జాంకాయ పల్ప్ అనేది వేసేసుకోవాలి ఆహా ఇప్పుడు ఉంటుందండి దీంట్లో మజా ఇంకా మామూలుగా ఉండదు ఈ మజా ఈ పల్పికి సంబంధించిన ఒకవేళ మీకు కానీ కావాలంటే మాత్రం ఇది అయితే ఎక్కడ దొరకదండి మాత్రం హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇస్తాను మీకు ఏ షాప్లో కూడా సాధారణంగా దొరకదు అనమాట ఒకవేళ మీకు కానీ కావాలంటే మాత్రం దీనికి సంబంధించిన వెబ్సైట్ లింకు అదేవిధంగా వాట్సాప్ నెంబర్ అనేది కిందనే ఇస్తా అండి మీరు అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు ఒక డబ్బా అయితే కతం చేసాం ఆల్రెడీ ముందే ఒక డబ్బా కూడా కతం చేసాం దీనికి ప్రైజెస్ ఎంత ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చెప్పేసి కూడా అడవచ్చు ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అండి మామూలుగా అయితే నాకు త్రీ సిక్స్టీ రూపీస్ పడ్డదన్నమాట ఈచ్ వన్ అంటే ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే వన్ కేజీ కొద్ది తక్కువ అనమాట మినిమం టూ ఇయర్స్ ఉంటుందండి పక్క గ్యారెంటీ అనమాట ఇంకా డౌటే లేదు ఇది నేను అమెజాన్ నుంచి అయితే నాకు త్రీ సిక్స్టీ రూపీస్ పెట్టదండి కానీ వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రం తీసుకుంటే వీళ్ళు కాంబో ఆఫర్ అని చెప్పేసి పెట్టారు ఒకవేళ మీరు మూడు త్రీ ప్యాక్ అని చెప్పేసి ఉందండి సేమ్ ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ ఏ అది కానీ తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్కి వస్తుందండి అదేవిధంగా వీళ్ళ దగ్గర మ్యాంగో పల్ప్ కూడా ఉంది అది కూడా సూపర్ ఉంటుంది అనమాట నెక్స్ట్ నేను ట్రై చేయబోయేది అదే అనమాట అది కూడా సేమ్ ప్రైజ్ అండి అది కూడా సేమ్ త్రీ ప్యాక్ కాంబో ప్యాక్ అని చెప్పేసి పెట్టారు అవి కూడా మూడు తీసుకుంటే అయితే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అనమాట ఇంకా రకరకాలుగా ఒకవేళ అది ఇది కూడా కావాలి అంటే మ్యాంగో తర్వాత జాంకాయ రెండు పల్పు కూడా కావాలంటే ఆ రెండింటి కూడా ఆఫర్స్ అని పెట్టారండి వెబ్సైట్ లింక్ అనేది కూడా నేను కిందనే డిస్క్రిప్షన్లోని అదేవిధంగా కామెంట్ సెక్షన్లో కూడా పెట్టాను ఒకసారి మీకు ఏది కావాలో అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇవి వేసిన తర్వాత దీనిపైని కొంచెం టూటీ ఫూటీ అనేది కూడా వేసేసుకోవాలి దీనిపైనుంచి నుంచి ఎల్లో కలర్ సారీ రెడ్ కలరు అదేవిధంగా మనకి గ్రీన్ కలరును దీనిపై నుంచి కొన్ని చెర్రీస్ అక్కడక్కడ అక్కడ కనిపించేటట్టు కొన్ని చెర్రీస్ కూడా వేసుకోవాలి కొంచెం దానిమ్మ గింజలు వా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాజు నైస్ కటింగ్ అదేవిధంగా బాదం కొంచెం పిస్తా దీంట్లోనే నేను కొంచెం బటర్స్కాచ్ అనేది వేసుకుంటున్నాను అండి ఇది వేయడం వల్ల చాలా వరకు అడిషనల్ టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది ఇంకా మామూలుగా ఉండదండి ఒక మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది అనమాట దీనివల్ల కానీ దీనికి ఉండే ఫ్లేవర్స్ మొత్తం తీసుకొచ్చేది అయితే మాత్రం ఈ ఐస్ క్రీమ్స్ ఫ్రూట్స్ అయితే మాత్రం దీని ఫ్లేవర్ని తీసిరాదండి ఈ పల్ప్ ఏదైతే ఉందో ఆ పల్పే మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది వా దీనిపై నుంచి కొంచెం ఫ్రెష్ క్రీమ్ అప్పుడు ఉంటుంది దీంట్లో మజా ఇంకా మామూలుగా ఉండదు అసలు ఆహా ఇలా ఉంది కదా ఇప్పుడు మనం తినాలంటే ఎలా తినాలి దీనికి కింద నుంచి ఫ్రూట్స్ని ఇలా తీసుకొని కొంచెం కలిపేసుకోవాలి ఐస్ క్రీమ్తో సహా ఈ విధంగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం ఫ్రూట్స్ ఈ పలుపుని ఇలా మామూలుగా అయితే జస్ట్ ఇవన్నీ కూడా జస్ట్ పైన వేసి ఇచ్చేస్తారన్నమాట ఒకవేళ మనకి ఎక్కడైనా సరే కావాలంటే ఇప్పుడు మేము ఆల్రెడీ మొత్తం ఇంకా తినేసేదే కదా అందువల్ల దీన్ని ఇంకా ఎలా కలుపుకొని తింటున్నాం మాట అంతేనండి ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్ అయితే చేద్దాం అసలు ఎలా ఉంటుందో ఏందో సూపర్ అండి అసలు ఇంకా తిరిగి లేదనమాట అంత బాగుంది నేను రియల్గా చెప్తున్నాను అసలు మా దగ్గర ఇంకా కరెంట్ లేదు ఇప్పుడు దీని అయితే మాత్రం నేను తీసుకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ సేపు డీఫ్రిడ్జ్లో పెడతా అండి తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది అన్నమాట అప్పుడు తంట కానీ దీని ఫ్లేవర్ మొత్తం తీసుకొచ్చింది కూడా మనకి ఈ పలుపే ఈ పలుపు అంత టేస్ట్ ఉంది అనమాట మేమైతే ఉత్తున్నూరునే మా పిల్లలు వాళ్ళైతే నిన్ననే ఆల్రెడీ ఉత్తునూరున మామూలుగా తినేసి అది బలే ఉంది బలే ఉంది బలే ఉంది అనుకుంటే మంచిగా ఐస్ క్యూబ్స్ వేసుకొని జస్ట్ జ్యూస్లోకి అయితే మస్తు తాగేసి రండి ఇదండి ఫైనల్గా అయితే మాత్రం ఈ రెసిపీ అనేది కానీ ఒక్కసారి మాత్రం మీరు ఈ పల్ప్ వేసుకొని తిన్నారంటే మాత్రం ఇంకా వదిలిపెట్టరు ఇది మాత్రం రియల్గా చెప్తున్నాను అదేవిధంగా మీరు ఈ పలుపు కానీ మీకు కానీ కావాలంటే ఈ పింక్ గోవా పల్ప్ కానీ మీకు దానికి కావాలంటే మాత్రం నేను వెబ్సైట్ లింక్ అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను డిస్క్రప్షన్లో కూడా పెడతాను అదేవిధంగా వీళ్ళకి సంబంధించిన వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను అక్కడి నుంచి మీరు కావాలంటే రెప్పించుకోవచ్చు నాకు తెలిసే మాత్రం నేను రియల్గా చెప్తున్నాను ఎక్కడ దొరకదు ఏ షాప్లో చూసుకున్నా సరే ఒకవేళ మీరు జ్యూస్ సెంటర్లోకి వెళ్ళి మాకు ఈ పలుపుతో కావాలనుకునే సరే దొరకదు ఏదో అక్కడికక్కడ నార్మల్ జాంకెలతో దొరుకుతుంది కానీ బలే ఉందండి ఇది రియల్గా చెప్తున్నాను ఇంకెందుకంటే మనం ఇటువంటి మరిన్ని వీడియోస్తో ఇంకా కొత్త కొత్త వెరైటీ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్